ఆ విధంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడే ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఎమ్మెల్యేలంతా కూడా పవన్ కళ్యాణ్ తో కరచాలనం చేయడానికి ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. మొదటిసారి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. అలానే మరికా సేపట్లో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి లోనికి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఆయనకు జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యేలుగా గెలుస్తుంది వారంతా కూడా పరిస్థితి ఆహ్వానించి లోపలికి తీసుకెళ్తున్నటువంటి ప్రస్తుతం అసెంబ్లీ మెయిన్ గేట్ నుంచి పవన్ కళ్యాణ్ లోపలికి అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా ఆయనతో కరచన్నం చేసి ముందుకి సాగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. ఆయనతో పాటు వాళ్ళ బ్రదర్ నాగేంద్రబాబు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. వారు కూడా అసెంబ్లీ హాల్లోకి వెళ్ళడానికి అధికారుల దగ్గరికి చేరుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ముఖ్యంగా చూసినట్లయితే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఈరోజు ఆయన ప్రమాణ స్వీకారం చేయడానికి అసెంబ్లీ హాల్కు చేరుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఎవరైతే జనసేన పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా స్వాగతం పలికి పవన్ కళ్యాణ్ లోపలికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఆయన తీసుకున్నటువంటి పంచాయతీరాజ్ కానీ అటవీ పర్యావరణం ఇవన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా పనిచేయాల్సిన శాఖలు అవి. ఆయన టోటల్గా అక్కడ ఫోకస్ అయ్యాడు. ఆయన అసలు ఈ పదవి దీనికి సంబంధించిన థ్రిల్ కంటే కూడా ఎంత వర్క్ చేయాలి దాని మీద ఫోకస్గా ఉన్నాడు. మేమందరం కూడా ఆయన వైపే ఉన్నాం, అంటే ఆయన ఆలోచనకి అనుగుణంగా ఉన్నాం. ఆయన చేయాల్సిన బాధ్యతలు చాలా ఉన్నాయి, దాని మీద ఆయన ఫుల్ ఫోకస్ పెట్టాడు. అవి బాగా చేయాలి అది కోరుకున్నాం తప్ప ఈ పదవి తాలూకు పవర్ని ఎంజాయ్ చేసేటువంటి ఆలోచన అయితే లేదు. నిజంగా అది ఆ థాట్ కూడా లేదు. సో పర్టికులర్గా రాష్ట్రానికి ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కావచ్చు, ఉప ముఖ్యమంత్రిగా కావచ్చు, మీ నుంచి మీ తమ్ముడికి అంటే ముఖ్యంగా నాయకుడి కంటే కూడా ఇంట్లో మీరు ముఖ్యంగా తమ్ముడిగా ఉన్న నేపథ్యంలో ఎలాంటి సలహాలు మీరు ఇచ్చారు? సార్, ఏదైనా సరే ప్రజలకి ఉపయోగపడేది, ప్రజల సంక్షేమం కోసం ఉపయోగపడేది ఏది చేసినా సరే మా యాజ్ ఒక బ్రదర్గా అయితే ఒక అతనికి అన్నగా అయితే అదే కోరుకుంటున్నాను ఆయన దగ్గర నుంచి. ఎందుకంటే కొత్తగా ఈ పదవి వల్ల మాకు వ్యక్తిగతంగా వచ్చే అడ్వాంటేజ్కి ఏం లేదు, కానీ ఈ పదవి ద్వారా ఒక పవర్ వచ్చింది కాబట్టి ఈ పవర్ని ప్రజా సంక్షేమం కోసం, ప్రజల యొక్క వెల్బీయింగ్ కోసం ఉపయోగించాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు ఆయన సినిమా వరకే పవర్ స్టార్ అండి, బట్ వెన్ ఇట్ కమ్స్ టు పాలిటిక్స్ ఈజ్ ఎ రియల్ హీరో. సినిమా సంబంధం లేదు, ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్, ఈజ్ ఎ గ్రేట్ లీడర్.